కరెక్ట్ అయితే ఇది కరెక్టే, ఫోన్లో చెత్త చెదారం వెళ్తా ఉంటే అన్ని వస్తాం, ఎక్కడైనా బస్సులో ప్రయాణంలో లేకపోతే కాన్వర్ట్ పరిస్థితుల్లో చూసుకుని ఆ చెత్త చూసే బదులు ఫోన్ చదువుకోండి, తప్పు లేదు. మందిరానికి కూడా ఫోన్ తీసుకొచ్చి ఇంకే ఫోన్ ఉంది ఎవరికి లేదన్నట్లుగా చూడటానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది కెలుగుతూ ఉంటారు, ఏంటంటే వాక్యం చెప్తున్నాను పాతగారా, అక్కడ కూడా అబద్ధమే కనుక అలా ఉండకండి. ఒకళ్ళు పడదోసే బొత్తుకు మనకు వద్దు, ఒకళ్ళు ఏం చేయాలి మనం నిలబెట్టాలి. ఆత్మీయంగా ఒకళ్ళు నువ్వు వెనక పడేసామంటే వాడు మరలా జీవితంలో పైకి రాలేరని జ్ఞాపకం చేసుకోండి. కనుక మనం నిలబెట్టే బిడ్డలుగా ఉండాలి, ఎంతసేపు ఒకళ్ళని ఆ పడదోసే వారిగా ఉండకూడదు. ఇంకొక లక్షణం ఏంటంటే 4వ వచనం, అతని ఔన్నత్యమును బట్టి అతని పడద్రోయింటికే వాడు ఆలోచించదురు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించు. పైకి ఒక మాట, లోనకి ఒక మాట. ఎంతసేపు ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని పడవేయడానికే కొంతమంది ఆలోచన ఏంటంటే నేను బాగుపడిపోయినా పడవలేదు, వాళ్ళు మాత్రం బాగుపడకూడదు, వాళ్ళు మాత్రం భక్తిగా ఉండకూడదు, వాళ్ళు మాత్రం దేవుని పనుల ఉపయోగపడకూడదు, నేను ఉపయోగపడిపోయినా పడవాలి, వాళ్ళు కూడా ఉపయోగపడకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, వారు తమ నోటితో ప్రైసనా అబ్బా చాలా బాగున్నారు మీరు ఇవాళ, అబ్బా ఎంత బాగున్నారు, అసలు మందిరం అంతకంటే అసలు నేను అదిరిపోయా, అట్ అనుకోతే బాగోదు లోపల, లోపల ఒక మనసు పైన ఒక మనసు. అబ్బా మీరు చాలా బాగా కష్టపడుతున్నారు, మీరు చాలా బాగా అసలు పాస్టర్ గారు అన్ని మీకు ఇస్తున్నారండి అవకాశాలు, మీరు ఎంత హ్యాపీయో అంటే లోపల కపటమైన కపటమైన మనసు. నేను ఎవరికి ఏది ఏమను, ఎవరైతే మాట వింటారో, ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే పరిచయంలో ఇన్వాల్వ్ అవుతారో, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటాను.
భక్తులుగా మనుషులు ఎలాంటి వారు ఉన్నారంటే మనల్ని ఎదుగుతుంటే దొక్కేసేవాళ్ళు, మనం బాగుపడుతుంటే ఆ మన భక్తిలో ఉంటే భక్తిహీనులకు తీసుకొచ్చేవాళ్ళు, మనం ప్రార్థన చేసుకుంటే చెడగొట్టేవాళ్ళు, మనం దేవుని పనులు ఉపయోగపడుతుంటే అడ్డుకొట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పైకేమో ప్రజలు, పైకేమో అయ్యగారు అయ్యగారు అమ్మగారు అంటారు. నమ్మకంగా ఉండండి, అద్భుతమైన అవకాశాలు ఉన్నతమైన స్థితి దేవుడు ఇస్తాడు. ఐదవ వచనంలోకి వెళ్తే, నా ప్రాణము ఆ దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ. మనుషులను నమ్మొద్దు, ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. బంధువులు నమ్ముతాం, స్నేహితులు నమ్ముతాం, అదాన్ని నమ్ముతాం, దీన్ని నమ్ముతాం, మనం దేన్ని నమ్మదు, దేవుణ్ణి మాత్రమే, మాట్లాడే దేవుణ్ణి మాత్రమే నమ్మవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన నమ్మితే మనకు నెమ్మది కలుగుతుంది. ఆయనే నాకు నిరీక్షణ అంటాడు. మనకు ఒక నిరీక్షణ ఉండాలి, నిరీక్షణ లేకపోతే మనం బ్రతకలేదు. నిరీక్షణ చచ్చేవాళ్ళు ఎంతమంది ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి నిరీక్షణ లేదు, ఇందుకు ఆశ లేదు, ఇక నిరాశ. సాతాను గాడు మనుషులు వేసే బాణాల్లో ప్రధానమైన బాణం నిరాశ అనే బాణం. అన్ని రకాలుగా శోధిస్తాడు, అన్ని రకాలుగా వేధిస్తాడు, ఆఖరికి నిరాశ అనేది ఇస్తే, ఆ నిరాశ అనే బాణానికి గనక బలి అయితే ఈ లోకంలో ఉన్నారు వాళ్ళు. కనుక ప్రేమైన దేవుని పెట్టినారా, దేవుని నమ్ము, దేవుని నమ్ము, మనుషుల మీద ఆధారపడకు. వాళ్ళు మనకి ఎంత ఆ బంగారు పలు చిలక పలుకులు మన పక్కల్లో పలికినా ఏదో ఒక రోజున వాళ్ళ మాట మనం వినకపోతే ఆ అదో పాత్రలో తోసివేసేటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. కనుక మనం దేవుని మీద మనం ఆధారపడాలి. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండము, ఆయన వల్లనే నాకు. ఆరో వచనం, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం నమ్ముకుంటే మనం కదలిక లేకుండా, అంటే దుమ్ముకోతలాగా ఎద్దులాగా కూర్చోం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, 1977లో భయంకరమైన తుఫాన్ వచ్చింది. మరి మీలో ఎంతమంది తెలుసు అది తెలియదు, కానీ కొన్ని వేల మంది బందర్లో అమెరికాలో కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఆ సముద్రం అంతా ఊళ్ళలోకి వచ్చి పొంగేసింది. ఒక రాత్రికి రాత్రి కుటుంబాలు చెల్లా చెదరి చంద్రవద అయిపోయారు. రాత్రికి రాత్రి ఆ ఇల్లు ఆ సేవల మేడలో బంగారం కాజేసిన వాళ్ళు కుబేరులు అయిపోయారు, కొంతమంది బికారులు అయిపోయారు. ఆ సుఖం వచ్చినప్పుడు చిన్న పాకలో మేము ఉంటున్నాం రోడ్డు మీద, ఇప్పుడు ప్రయత్నం వచ్చాము. ఆ పాకలో ఓ ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుంది, బొమ్మలు తోసుకుంటా వస్తున్నాయి. అది పైకి కింద ఆరుగురు పిల్లలు, అమ్మ ఆరుగురు పిల్లలు, ఏం చేయాలో అర్థం కాటలా. ఒక్కొక్కళ్ళ ఆ తలుపుకి అడ్డం ఉంచున్నా కానీ చిన్న చిన్న పిల్లలు అన్నా, ఇంక అయిపోయింది ఆ రాత్రి మా పని అయిపోయింది అనుకున్నాం. బయటికి వెళ్తే ఈదురికి వెళ్ళి అని సౌండ్, ఇంకేం చేయాలో అర్థం కాదు. పక్కన ఒక పెంకుటిల్లు ఉంటే పక్కనే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని గట్టిగా పట్టుకుని మా అన్నయ్య తీసుకెళ్ళి ఆ పెంకుటిల్లో చేర్చాడు. రాత్రి రాత్రి ఎలా చూస్తే రోడ్డు మీద చిన్న చెట్లు అన్నీ పడిపోయాడు. ఇల్లు భయంకరంగా తయారైపోయాడు. ఎన్నో ఇల్లు ఈ రేలు రోడ్డు అన్ని చిన్న చెట్లు, చాలా చిన్న చెట్లు పడిపోయింది ఆ గాలి. అంత భయంకరమైనటువంటి ఆ స్థితి, ఆ ఎగిరిపోయే స్థితి. అంటే బలం లేక, అంటే పట్టుత్వం ఉండలేక గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతాం. కానీ దేవుల్లో మనం బలంగా ఉంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా స్టెబిలిటీతో కనుక్కుంటే దేవుడు మనల్ని కదల్చనివాడు. హల్లెలూయా. తొమ్మిదో వచనం, అల్పైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ధనులైన వారు మాయస్వరూపులు, కాసులు వారందరూ తేలిపోదురు, ఒప్పుడి వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఉంచకొడే, దోచుకునక చేత గర్వపడుకొడే, ధనము ఇచ్చినను దానిని. హల్లెలూయా. ధనము ఇచ్చినా దాన్ని ఏం చేయాలి? మనం లక్ష్య పెట్టకూడదు, దాన్ని
దాని మీద మనసు పెట్టకూడదు, ఎందుకంటే అది పెద్ద దొంగది ధనం అని. ఈరోజు మన దగ్గర ఉంటే రేపొద్దున ఇంకొకరికి వెళ్ళిపోద్ది. అది వచ్చిందా, వచ్చింది అనుకోండి, పోయిందా, పోయింది అనుకోండి, అంతే తప్ప ఇక అది వచ్చింది కదా అని దాని మీద పెట్టి కూర్చున్నావు. అది పోయిన తర్వాత నువ్వేమైపోతావో తెలియదు. దాన్ని ఎప్పుడు బేస్ అవ్వద్దు. మనం బేస్ అయ్యేది కేవలం దేవుని మీద మాత్రమే. హల్లెలూయా. అది ఇచ్చినా మనం తెచ్చిపోవద్దు, పోతే దిగజారిపోవద్దు. ఆ తర్వాత బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను, రెండు మారులు ఆ మాట నాకు. బలం ఎవరిది? మనకున్న ధన బలమే కాని, ఆరోగ్య బలమే కాని, మనుషుల బలమే కాని, ఎవరిది? దేవునిది. ఆ దేవుడిచ్చేటువంటి బలాన్ని మనం చూసుకుని కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా మంది వచ్చిన తర్వాత ఇది నా జ్ఞానము, నా బలము, నా కష్టము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఆలోచించాల్సింది, మనకి ఏది వచ్చినా ఆయన ఇచ్చాడు. 10 రూపాయలు కానీ 1 కోటి రూపాయలు కానీ ఎవరు ఇచ్చారు? యేసయ్య ఇచ్చాడు. అది నా గొప్ప కాదు అని మనం అన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవునికి మనం నమ్మకంగా ఉంటాం. ఎప్పుడైతే ఇది నాది, నా జ్ఞానం, నా బలం అని చెప్పి ఎప్పుడైతే మనం అలా ఉన్నామో దేవుడు సంతోషపడడు. దేవుడు మనల్ని విడిచిపెడితే మన బలం ఏంటో మనకు తెలుస్తుంది. కనుక మన బలం ఆయన మాత్రమే. హల్లెలూయా. ఆఖరి వచనం చూడండి, ప్రభువా మనుషులందరికీ వారి వారి కీడ చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయో నీది, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున. క్రియ అంటే ఏంటి? క్రియ అంటే ఏంటి? మనం చేసే అది మంచి పని కానీ చెడ్డ పని కాని, మన ఆలోచన మంచిది కానీ చెడ్డది కానీ, మనం భక్తిలో ఉన్న క్రియ, భక్తిలో లేని క్రియ, దేవునికి నమ్మకంగా ఉన్న క్రియ, దేవునికి నమ్మకంగా లేని క్రియ, ప్రార్థనాపరులైన క్రియ, ప్రార్థనాహీనమైన క్రియ, ఆత్మను రక్షించే క్రియ, దేవుని పనిలో వాడబడే క్రియ, ఎవరు క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడు ఆయన? అంటే మా చేతిలో ఏమి లేదు, ఏది చేసినా అయింది. కాబట్టి నీ క్రియలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా లేదా, నీ క్రియలు దేవుని దృష్టిలో యోగ్యంగా ఉన్నాయా లేదా, మన క్రియల వలన దేవునికి చెడ్డ పేరు వస్తుందా, సంఘానికి చెడ్డ పేరు వస్తుందా, దేవునికి సంఘానికి మంచి పేరు వస్తుందా, నీ కుటుంబానికి మంచి పేరు వస్తుందా అనేది నీకు తెలుసు. దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలించి హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ లోపల గప్పు నువ్వు మాట్లాడేది నేను అనుకోలేదే, ఇలా అనుకోలేదే అని నువ్వు ఎన్ని కౌర్లు చెప్పినా నీ లోపల ఏమవుదో అది బయటకు వస్తుంది. కనుక మీరు మీరు చేసే ఆలోచన బట్టి, మీరు చేసేటువంటి క్రియలను బట్టి, పనులను బట్టి అది మంచి చేస్తున్నావు అనుకో, నీకు నీ బిడ్డలకు అది దీవెనకరంగా మారుద్ది. చెడు చేస్తున్నావు అనుకో, నీకు నీ బిడ్డలకు అది నష్టకరంగా మారుద్ది. ఇతరులకు సంతోషాన్ని పంచామనుకో, దేవుడు మీద సంతోషంతో నింపుతాడు. అబ్రహాము విషయంలో దేవుడు ఏమంటాడో తెలుసా? అబ్రహాము నిన్ను దీవించిన వాడిని నేను, నిన్ను శపించిన వాడిని. అంత పవర్ ఉంటుంది దేవుని బిడ్డలకు. జ్ఞాపకం చేసుకోండి, మనం నిజంగా దేవుని మాట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటే మనల్ని ఎవరైతే శపిస్తారో ఆ శాపం వాళ్ళకి ఎలా వెళ్ళిపోతుంది. మనల్ని ఎవరైతే దీవిస్తారో వాళ్ళ దీవిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం చేయవలసింది ప్రార్థనా జీవితం, దేవునికి నమ్మకంగా ఉంటాం. వాళ్ళ వల్ల అయిపోయాను, వీళ్ళ వల్ల అయిపోయాను, ఎవరి వల్ల ఏమీ కావు. వాళ్ళు చెప్పించారు, వీళ్ళు చెప్పించారు, ఆ చేతపడే శక్తి, ఈ చేతపడే శక్తి, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు బిడ్డలారా చేతపడే శక్తి పనిచేస్తుంది, చేతపడి చేపించారు, నాకు కాలు చేయ పని చేయట్లేదు, నాకు మెదడు పని చేయట్లేదు, మైండ్ పని చేయట్లేదు, పనికి వెళ్ళ బుద్ధి కాకలేదు,
చేతపడి శక్తి కంటే గొప్ప శక్తి కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ పనికి మన బ్రతుకునంత ఒప్పుకొని దేవుని తన సన్నిధిలో క్షమాపణ పొంది దేవుని బిడ్డగా బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటే ఆ చేతబడి శక్తి నిన్నేమీ చేయలేదు. అద్భుతమైన విజయాన్ని దేవుడిని యొక్క సమకూరుస్తాం. కంప్లీట్ గా దేవుని మీద మనం ఆధారపడదు గాక. కనుక నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక ఆ జీవితంలో అవలాడుచున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడైన యేసుని నమ్ముకుని అల్లకల్లోలంగా నా బ్రతుకులో నెమ్మది నేను సంపాదించుకున్నాను. అనేక మంది జీవితాల్లో ఈ రోజున ఏమి విధానం లేక, ఎక్కడా శాంతి లేక, సమాధానం లేక అవలాడిపోతున్న వారు దేవుని మందిరానికి వచ్చి స్వస్థత పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, నెమ్మది పొందుతున్నారు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకుందాం, అలాంటి మందిరానికి మనం వెళదాం, అలాంటి జీవితాన్ని మనం జీవిద్దాం. నువ్వు చేసేది నువ్వు పైకి మంచిగా మాట్లాడి లోపల కపటం పెట్టుకున్నా, ఆ లేకపోతే లోపల ఒకటి బయట కోటి నువ్వు ఏది చేసినా నీ నీ ప్రతిఫలాన్ని బట్టి నా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం పొందుకునే ప్రతిఫలం చెడ్డది కాకూడదు. మనం పొందుకునే ప్రతిఫలం ఉన్నతంగా ఉండనుగాక, దేవునికి దగ్గరగా ఉందముగాక. సంఘానికి దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండి వాక్య ప్రకారంగా జీవించి దేవుని చేతిలో వాడబడుదుముగాక. ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకోండి. దీనిలో యూట్యూబ్ లో చూస్తున్న బిడ్డలు మీరు కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి. యూట్యూబ్ లో చూస్తున్న బిడ్డలు, ఫేస్బుక్ లో చూస్తున్న బిడ్డలు ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థన అంశాలు ఏమంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అంశాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నా మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చెయ్యి అక్కడ పెట్టుకోండి. మీరు విశ్వాసం దేవుని మీద నుంచి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలయ్యా. పూర్వకాల సమయంలో అయా వాక్యం ద్వారా కొంచెంసేపు మాతో మాట్లాడావు. నెమ్మది లేని జీవితానికి నెమ్మదినిచ్చే దేవుడు అని, మనశ్శాంతి లేని జీవితానికి మనశ్శాంతినిచ్చే దేవుడు అని, సమాధానం లేని బ్రతుకుల్లో సమాధానం నింపే దేవుడు అని, అయ్యా మా క్రియలను బట్టి మా మంచి మనసును బట్టి మీరు మమ్మల్ని దీవిస్తారని మాతో మాట్లాడారు. అదే సమయంలో సమాజంలో మేము చూస్తున్నాం మనుషుల్లో మమ్మల్ని పాడు చేయాలని, మమ్మల్ని భక్తిలోకి నెట్టాలని, ఎదుగుచున్న మమ్మల్ని పడవేయాలని చూస్తున్నా దురాత్మ మనసు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారని సెలవిస్తుంది ఈ వాక్యం. దాన్ని బట్టి మేము స్టెబిలిటీగా ఉందముగాక, ప్రార్థనతో స్థిరపడదుముగాక, వాక్య ప్రకారం జీవించి బలపడదుముగాక. మేము స్థిరముగా కదల్చబడని వారముగా అయ్యా మీరు మాకేసిన కంచెను జాగ్రత్తగా కాపాడుకుందముగాక, మంచి సాక్ష్యము సంపాదించుకుందముగాక. సజీవుడైనా మాట్లాడే దేవుడు అయినా అయ్యా నిన్ను ఆ అన్ని జనులు నమ్ముకుందురుగాక, రక్షణ పొందుదురుగాక. అయ్యా ధనం వచ్చినా అయ్యా దేశ దాని మీద లేకుండా నీ మీద పెట్టుదుముగాక. కృప చూపించి మీరే మహిమ పొందండి. అలాగే ప్రభు అన్నదానం కొరకునైనా అయ్యా కొంతమంది పిల్లలనైనా తీర్మానం చేసుకుని చిన్న చిన్న కానుకలు పంపించడం ఉన్నారు. అయ్యా తగిన ప్రతిఫలం ఆ బిడ్డలకు కలుగునుగాక. ఇది ఏ మాత్రమును కరెక్ట్ కాదు, ఇది ఆత్మీయత కాదు, చెప్పే మాట వినడం శ్రేష్టమని జ్ఞానాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. దైవజనులు ఏం చెప్తున్నారో దాని ప్రకారంగా చేయాలని మనసు కలుగు చేయండి నాయన. చక్కగా మీ ద్వారా నేను చెప్పడానికి మీ కృపతో నన్ను నింపండి. ప్రతి వారి 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 క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీవు.
అలాగే లైవ్ ప్రోగ్రామ్ లో సహకారం అందిస్తున్నటువంటి ఇమ్మానుయేల్, అలాగే నీ బిడ్డనైన క్లెమెంట్ విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభువా పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఇంకెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, అయా బెటర్మెంట్ రాస్తున్నారో, నీ బిడ్డలకు మంచి విజయము కలుగునుగాక. అలాగే మరి కొంతమందినైనా గ్యాస్ ట్రబుల్ తో బాధపడుచున్నారు, అయా బీపీతో బాధపడుచున్నారు, ఎవరైతే చేపెట్టుకున్నారో గ్యాస్ ట్రబుల్ నుంచి, బీపీ నుండి, షుగర్ నుండి, అలాగే ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి, అయా తగ్గని పుండ్ల నుండి, తగ్గని బురదల నుండి నీ బిడ్డలకు మీ నామములో స్వస్థత కలుగునుగాక. నీ కృప చూపించి నడిపించు. అప్పులతో ఉన్న వారిని విడిపిస్తున్నందుకే స్తోత్రాలు. గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగునుగాక. వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక. వచ్చిన వారందరూ నమ్మకంగా ఉండరుగాక. నీ పనిలో వాడబడుదలుగాక. కృప కలిగిన దేవా, అన్నదానంలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశ్రదిస్తున్నందుకే స్తోత్రాలు. ప్రభా బిడ్డలందరూ యవన కాలంలో ప్రభా మీ పనులు ఉపయోగపడేటట్లు ఉండటానికి మంచి మనసు కలిగి అనేక విషయాలు నేర్చుకుని ఆత్మీయంగా బలపడి బలపడిన విషయాలు అనేక మందికి తెలియజేసి అనేకులు మీ సన్నిధికి నడిపించేటట్లుగా ఈ బిడ్డలు ఉందిగాక. మంచి మనసుతో విషయాలన్నీ తెలుసుకుని నీ పనిలో ఉపయోగపడే బిడ్డలుగా ఉందిగాక. ప్రతి ఒక్కరూ అయ్యా నీ సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా వాళ్ళ మనసును స్థిరపరచండి, సిద్ధపరచండి నాయన. లోపడతాం అయ్యా మంచిదనే జ్ఞానాన్ని దయచేసి మీరే మహిమ పొందమని. ఇంకా ఏ మందిరానికి వెళ్ళిన వారు, విజయవాడ చుట్టుపక్కల, గన్నవరం చుట్టుపక్కల ఉన్నవారు నీ సన్నిధికి కలువరి ప్రేయర్ టెంపుల్ అయ్యా వచ్చుదురుగాక. అలాగే కలువరి ప్రేయర్ టెంపుల్ విజయవాడ అని అయ్యా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారి కుటుంబాల్లో వెలుగులు నింపబడుగుగాక. వాళ్ళ వాక్యాల ద్వారా ఆ బిడ్డలను బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీకో వెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నామది నీకో వెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.
చెల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పుబాటను. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పుబాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నామది నీకో వెలగా మలుచుకోవయ్యా, నా హృది నీ రాగ